Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan to Pawan direct fight eppudu Janasenani Pawan Kalyan tanaku Mukhyamantri YS Jagane pratyardhi ani bhavistu untaru kani Pawan nu Jagan matram aa konamlo eppudu chudaru చంద్రబాబు దత్తపుత్రుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిగా పవన్ను జగన్ చూస్తారు. అందుకే పవన్ పేరు ప్రస్తావించకుండానే దిప్పిపడుస్తూ ఉంటారు. మరోవైపు టీడీపీ షెడ్యూల్ని పవన్ చక్కగా అమలు చేస్తారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. జగన్ను ఎదుర్కోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని పవన్ తరచూ పిలుపు ఇస్తూ ఉంటారు. లేదంటే జగన్ను ఎదుర్కోలేమంటూ పవన్ తన మిత్రులను భయపెడుతూ ఉంటారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పటికీ పవన్ తన పార్టీని బలంగా నిర్మించుకోవాలని అనుకోవడం లేదు. ఎంతసేపు సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ఆయన పరిమితమవుతున్నారు. వైసీపీ నుంచి విమర్శలు వస్తే తిప్పికొట్టడం చేతకాక నిస్సహాయ అరుపులు అరుస్తున్నారు. కనీసం తనను ఊపిరైనా తీసుకునేవరా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలంటేనే ప్రత్యర్థులను శ్వాస తీసుకోకుండా ఇరకాటంలో పెట్టడంగా నాయకులు భావిస్తూ ఉంటారు. ఈ క్రీడలో పైచేయి సాధించే వాళ్ళనే అధికారం వరిస్తుంది. కానీ పవన్ మాత్రం ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో విఫలమవుతూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రయత్న లోపం లేకుండా పవన్ పోరాడుతూ ఉంటే ఎవరైనా అయ్యో పాపం అంటారు. కానీ పవన్ రాజకీయ పంధ అలా ఉండడం లేదు. పవన్ రాజకీయమంతా వీకెండ్స్కు పరిమితమైంది. 70 ఏళ్ల పైబడిన వయసులో చంద్రబాబు ఎంతగా జనంలోకి వెళుతున్నారో పవన్ గమనించాలి. కనీసం తనకిష్టమైన నాయకుల నుంచైనా ఆయన స్ఫూర్తి పొందాలి. ప్రజాదరణ పొందేందుకు చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు మరొకరి కష్టార్జితంపై పవన్ అధికారం పొందాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. ట్వీట్లకు పరిమితం కాకుండా జనంతో మమేకం అయినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా భవిష్యత్తు ఉంటుంది. జగన్తో ఢీ అంటే ఢీ అని తలపడినప్పుడే తాను రియల్ హీరో అవుతానని పవన్ గుర్తించాలి. ఆ జ్ఞానోదయం అయినప్పుడే పవన్కు భవిత ఉంటుంది.